విజయనగరం జిల్లా రాజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. 2019 ఎన్నికలు ఓటమి తర్వాత సైకోలా వ్యవహరిస్తుంది మీరే అని చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే కంబాల జోగులు మీడియా సమావేశంలో మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో రాజం పరిసర ప్రాంతాల్లో పర్యటించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని రాజు ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడి, చంద్రబాబు 40 ఏళ్లు రాజకీయ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రి అనుభవం అని చెప్పుకునే మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిని సైకో అని సంబోధించడం పద్ధతేనా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఇంకోసారి మా ముఖ్యమంత్రిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కారు కోతలు కోస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కంబాల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, వంగర ఎంపీపీ సురేష్ ముఖర్జీ, రాజం ఎంపీపీ ప్రతినిధి లావేటి రాజగోపాల్ నాయుడు, రాజం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, జడ్పీటీసీ బండి నరసింహులు, వైఎస్ ఎంపీపీ టాంకాల అచ్చం నాయుడు, రాజం టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్నూరు లక్ష్మణ్ రావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు వాకుమల్లు చిన్నారావు, వైఎస్ ఎంపీపీ ప్రతినిధి యాలాల వెంకటేష్, సర్పంచ్ గెడ్డాపు అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టేసి ఎన్నో చేశారు. ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైన మరి మద్దతు ఇచ్చి ఈరోజు ఆయన అందరూ కూడా ఆదరిస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యం ఉండాలని పూజలు చేస్తున్నారు. ఆయన ఇంకా 25-30 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని వారి తండ్రి గారు ఏమైనా పరిపాలన చేశారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు, వారు ఆనాడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం పెడితే మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని 5 రూపాయలు 5 ధర చేశారు. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు దాన్ని 2 రూపాయలు చేశారు కిలో బియ్యాన్ని. నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని గేదో రాజధానిలో బయటలో మాట్లాడారు. ఈరోజు కూడా మరి ఇందు చుట్టూ సంస్కృతి మాట్లాడిన నిన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 175 సీట్లకి 150 సీట్లు తెలుసుకుని అలాగే ఎంపీ సీట్లు 25 సీట్లు తెలుసుకుని ప్రజాభిమాన్ పొందిన నాయకుడు ఈరోజు అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఇటు మేయర్స్ కానీ కార్పొరేషన్, అదేవిధంగా మున్సిపాలిటీలు కానీ, జిల్లా పరిషత్తు, సర్పంచ్, డిప్యూటీషియన్ మొత్తం 95% పైన తెలుసుకోవడం జరిగింది. అంటే ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫెయిల్ అవ్వలేదు. ఎలక్షన్లో మళ్ళీ వచ్చేసరికి అన్నీ కూడా తెలుసుకోవాలంటే ప్రజాభిమాన పొందాడు కదా. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేస్తున్న సుపరిపాలన ప్రజలు ఆదరిస్తున్నారు. అలాంటి పరిస్థితి